ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన లవ్ గాస్పల్ వీక్షకులకు హృదయపూర్వక శుభవందనాలు. క్రిస్మస్ తెలియనివాడు కిస్మిస్ అని పిలుస్తున్నాడు, తెలిసినవాడు క్రైస్మస్ అని పిలుస్తున్నాడు, తెలిసి తెలియనివాడు క్రిస్మస్ అని పిలుస్తున్నాడు. ఎలా పిలిచినా పిలిచేది ఒకటే. అలాగే తెలియనివాడు పుట్టినరోజు అనుకుంటున్నాడు, తెలిసినవాడు ఆరాధన అనుకుంటున్నాడు. ఏమనుకున్నా చేసేది ఒకటే. ఈనాటి కాలంలో బాగా సందేహంలో ఉన్నటువంటి విషయంలో ఒకటి క్రిస్మస్. అసలు చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా చెయ్యాలి, చేయకపోతే ఎందుకు మానేయాలి, అసలు ఇది పుట్టినరోజా, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఇంకా సందేహంలోనే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు శిశువుగా భూమి మీద పుట్టారు, మన కోసం ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. ఆయన రాక మానవాళికి ఎంతో ఘనత గనుక ఆనందంతో ఆహ్లాదంతో ఆయన రాకను పుట్టుకను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఆహ్లాదంగా క్రిస్మస్లు జరపాలి, జరగాలి అని కొందరు అంటుంటే, ఇంకొకరు క్రిస్మస్ అనేది చేయకూడదు, అది పెద్ద తప్పు, డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టలేదు, డిసెంబర్ 25 అంతకంటే కాదు, చేసేవాళ్ళందరూ తప్పు చేస్తున్నారు, అది చెయ్యొద్దు అని చెప్పేవారు ఇంకొంతమంది ఉన్నారు. చేసేవాళ్ళు వాళ్ళు అలా చెప్పడానికి వారికి కారణాలు లేకపోలేదు, చెయ్యొద్దు అని వీళ్ళు ఎందుకంటున్నారో వీరికి కూడా కారణాలు లేకపోలేదు. వీటన్నిటికంటే ముందు క్రిస్మస్ జరిపే వారి నిమిత్తము కొన్ని మాటలు మీకు తెలియచేయాలనుకుంటున్నా. ఒకరోజు ఒక చర్చ్ లో పెద్ద క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది. చాలా మంది భిక్షుగాలు వచ్చి బయటే కూర్చున్నారు. కొద్దిసేపటికి చర్చ్ లో ఇద్దరు సంఘపద్యుల మధ్య చిన్న అభ్యంతరం తలెత్తింది. వాళ్ళు దానికి తెరదించకుండా వాదించుకోవటం వల్ల గొడవ చాలా పెద్దదైంది, కొట్లాట్లు కూడా దిగారు. చర్చిలో ఉన్న వారంతా ఎంతగానో ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. ఇంతలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. కాసేపటికి పోలీస్ జీప్ వచ్చి చర్చ్ ముందాగింది. ఒక పోలీస్ బయటకు దిగి అది చర్చి కావటం వల్ల అందులోకి వెళ్ళలేక బయట నిలబడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బయట కూర్చున్న ఒక భిక్షగాడిని పిలిచి, నువ్వు ముందు నుంచి ఇక్కడే కూర్చున్నావు కదా, ఏం జరిగిందో కాస్త చెప్పరా బాబు అని అడిగాడు. దాంతో భిక్షగాడు తన చేతిలోని బొచ్చును, చేతిలో ఉన్న రూపాయి బిళ్ళను తీసుకుని ఆ బొచ్చి వెనక్కి తిప్పి ఆ కాయిన్తో డప్పు వాయిస్తూ ఇలా పాడడం మొదలెట్టాడు. ఎంతటి విచారకరం! నేటి దినాల్లో క్రైస్తవులమైన మనం ఇలానే జీవిస్తున్నాం, ఇలానే ప్రవర్తిస్తున్నాం. దేవుని ప్రేమను మాటల్లో చాటి చెప్తున్న మనం క్రియలో వాటిని అవలంబించి చూపించలేకపోతున్నందువల్లనే అన్యులైన వారు మనల్ని చూసి ఈ కథలో బెచ్చగాడు అపహసించినట్టు మనల్ని కూడా అపహసిస్తున్నారు. క్రిస్మస్ అంటే ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియట్లేదు. కానీ అందరికీ మాత్రం క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని చెబుతున్నారు. చెప్పేది వేరు, చేసేది వేరు. నేటి క్రిస్మస్లు ఇల్లు శుభ్రం, ఒళ్ళు శుభ్రం, వంటింటి శుభ్రమే. ఇంటిపైన స్టార్ ఉంటుంది, ఇంట్లో బార్ ఉంటుంది. అసలు మందు లేకుండా క్రిస్మస్ జరుగుతున్నాయంటే లేదు. తాగకుండా క్రిస్మస్ చేయాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. ఎంతటి తాగబోతైనా సరే మారు మనసుతో పరిశుద్ధతో దేవుణ్ణి ఆరాధించడానికి రాగలిగితే అప్పుడు నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. క్రిస్మస్ అంటే ఆరాధనగా మానేసి ఒక సెలబ్రేషన్ గా జరుగుతుంది. సినిమా వల్ల సక్సెస్ మీట్ లాగా, ఆడియో లాంచింగ్ ఫంక్షన్స్ లాగా ఒక సెలబ్రేషన్ గానే క్రిస్మస్ ని చేస్తున్నాం. అటువంటి సెలబ్రేషన్స్ కి ఈ క్రిస్మస్ లకి పెద్ద తేడా లేకుండా పోతుంది. ఎంత నీచమంటే వాటితో పోల్చుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా డాన్సులే క్రిస్మస్ అన్నట్టుగా కూడా జరుగుతుంది. ఈ నాటకులు ప్రోగ్రామ్స్ చేయకూడదన్న ఉద్దేశం కాదు, కానీ ప్రస్తుత కాలంలో అవే క్రిస్మస్ అయిపోతుంది. డాన్సులే క్రిస్మస్ అయిపోతుంది. దావీదు నాట్యం చేయలేదా అంటూ క్లారిఫికేషన్ ఒకటి. మళ్ళీ దావీదు నాట్యం చేసిన సందర్భం ఏంటి? గ్రూపులు తయారు చేసుకుని నేర్చుకుని బిల్డప్లు ఇచ్చుకుని జనాల కోసమో లేదా టాలెంట్ చూపించుకోవడం కోసమో స్టేజ్లకి డాన్సులు వేసాడా దావీదు? ఎంతటి వికృత రూపం ఎందుకు దాలుస్తుంది? పూర్వము దేవుడంటేనే తెలియని కొందరి విషయంలో దేవుడి గురించి ఎలాగైనా తెలియచెప్పాలని చదువులేని వారు అజ్ఞాన స్థితిలో ఉన్న కొందరి అన్యస్థితికి అర్థం కావాలని బుర్రకథలతోనూ నాటికలతోనూ నాటకాలతోనూ నాట్యముతోనూ తెలియపరిచేవారు. అది క్రమేపి పెరుగుతూ పెరుగుతూ అసలు విషయం మానేసి అట్టహాసాలతో సువార్తను చిన్నాభిన్నం చేస్తారు. డాన్సుల కోసం నెల ముందు నుంచి సిద్ధపడతారు, ఇష్టం వచ్చినట్టు బట్టలు ధరిస్తారు, ఆరాధించవలసిన ప్రదేశాన్ని అపవిత్రం చేస్తారు. పాటకే డాన్స్కే సంబంధం ఉండదు. తమ టాలెంట్ చూపించుకోవడం కోసం ఎదుటివారి మీద పోటీతోనూ లేదా ప్రతీకారంతోనూ లేదా జనాల మధ్య కుమ్మేయాలి, ఇరగదీసేయాలి, ఇలాంటి పనులను వాడుకోవడం కోసమైన క్రిస్మస్ లో వెనక్కి చూస్తే తరువాతి తరం వారు పిల్లలు కూడా ఇంకా దేవుని ఎలా అలవాటు చేసుకుంటారు, మనం వీళ్ళకి ఇలాగే అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు పిల్లల్ని అడిగి చూడండి, క్రిస్మస్ అంటే డాన్సులే వాళ్ళకి, వాళ్ళకి డాన్సులు అలవాటు చేస్తున్నారు. ఇదివరకు చిన్నపిల్లలు వాక్యాలు ప్రవచనాలు సంభాషణలు చక్కగా చెప్పేవారు. ఈ నాటి కాలంలో డాన్సులు తప్ప ఏమీ కనబడలేదు. ఒక నాటికైనా ఎదుటి వారిని మార్చగలిగిందా, రక్షణలోకి తీసుకురాగలిగిందా? డాన్సులో నువ్వేం చెప్పగలవు, ఏం చెప్పాలి, ఎలా చూపించాలి, ఎలా రక్షణలోకి నడిపించాలి అని ఆలోచించండి. సినిమా స్టెప్పులు త్రాగుబోతు డాన్సులు నడిపించలేవు కదా. గ్రామాల్లో అయితే మరీ దారుణం, మందులేని క్రిస్మస్, చిందులేని క్రిస్మస్లు ఉండవు. మరి క్రిస్మస్లు జరిపే వాళ్ళైనా జాగ్రత్త వహించాలి కదా.
కొంతమంది సేవకులు ఖర్చు పెట్టినా గానీ బాగా జరగాలనుకుంటారు, కొంతమంది సంపాదించడానికి ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటారు. ఏం జరిగినా పర్వాలేదు అనుకున్న వారికి, బాగా జరగాలనుకున్న వారికి ఇద్దరికి తేడా ఏం లేదు. ఎందుకంటే ఇద్దరు నాశనానికే తీసుకెళ్తున్నారు. ఒక భక్తుడి విధంగా రాశాడు, చిన్నవారి క్రిస్మస్, పెద్దవారి క్రిస్మస్, గొప్పవారి క్రిస్మస్, పేదవారి క్రిస్మస్, పల్లె ఎందు క్రిస్మస్, పట్టణం ఎందు క్రిస్మస్, లేమి ఎందు క్రిస్మస్, కలిమి ఎందు క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్ అని. ఆ పాటలో ఉన్న అర్థము భావము కూడా ప్రతి చోట ప్రతి వారు కూడా క్రీస్తును ఆరాధించగలిగే విధంగా ఉండాలి అని. చిన్నవారైనా పెద్దవారైనా పల్లెవారైనా పట్టణం వారైనా లోకమంతా ప్రభువును నమ్మాలి, ప్రభువును ఆరాధించాలి అనే దాని అర్థమైతే, ఈనాటి కాలంలో సండే స్కూల్ క్రిస్మస్, చిన్నపిల్లల క్రిస్మస్, పెద్దవాళ్ళ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్, ఈ విధంగా ఒక సంఘంలోనే ఎన్నో క్రిస్మస్లు జరుగుతున్నాయి. అందరూ ఒక చోట ఆరాధించలేదా, ఒక చోట చేయలేరా? సరే మంచిదే, చిన్నవారు చిన్నవారుగా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, తప్పులేదు. బ్రిటిష్ పాలకుడు విభజించు పాలించు అనే సూత్రాన్ని మనకు నేర్పిన విధంగా ఒక చర్చిలోనే ఇన్ని క్రిస్మస్లు జరగగలిగితే ఆ ఊర్లో ఇంకెన్ని క్రిస్మస్లు జరుగుతాయి, ఆ జిల్లాలో ఆ దేశంలో ఇంకెన్ని జరుగుతాయి. యవనస్తులు కలిసి ఆరాధించండి, ఆర్భాటాలతో కాదు, పిల్లలు కలిసి ఆరాధించండి, వైభోగాలతో కాదు, వట్టి వేషాలతో కాదు. కొన్ని క్రిస్మస్లో విందు ఏర్పాట్లు చేసి అందరినీ ఆకట్టుకుంటారు, అందరినీ రప్పించేలా చేస్తారు. ఆ భోజనాలకు మరలా కట్నాలు రాయించుకునే స్థితి కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. అంటే చేసిన భోజనానికి మూల్యం. ఒకవేళ ఉచితంగానే పెట్టినా విందు ప్రార్థించే ఆరాధించే సమయాల్లో పేకల్దాకా తినటం అవసరమా? అలాంటి వాడు ఇంకేం చేస్తాడు ఆరాధన? భోజనాల కోసమైనా వస్తారు జనం, లేదా నాకు పేరు వస్తుంది డబ్బు వస్తుంది అనుకుంటున్నారు. అన్నదానం మహాదానం కదా, అట్లా అంటారు ఏంటి అనుకుంటున్నారా? అలాగే దేవుడు కూడా నాకు ఇష్టమైన ఉపవాసం అదే కదా, అందరికి పెట్టండి అని చెప్పడం. అవును, నిజమే, దేవుడు చెప్పింది అదే, కానీ మీరు చేసేదేంటి? లేని 10 మందికి నీకున్నది పెట్టు, తప్పులేదు. సన్నిధికి ఆరాధనకి అడ్డిగా కాదు క్రిస్మస్ అనే వంకగా కాదు. ఏమీ ఆశించకుండా నీకున్నది లేని వారికి కావాల్సిన వారికి పెట్టు. ఇంటికి పిలిచి భోజనం పెట్టు, వస్త్రాలు ఇవి, సహాయం చెయ్యి. తీసుకోవటం కాదు, ఇవ్వటంలోనే ధన్యత ఉంది. ఇవ్వటమే క్రిస్మస్, అదే దేవునికి ఇష్టం. నేను దాదాపులుగా చాలా సంవత్సరాల నుంచి ఇదే బోధిస్తాను. ఆనాడు గొల్లలు నేర్పిన పాఠం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆరాధించారు. మన లక్షణం కూడా అదే, ముందు దేవుని ఆరాధించాలి. తర్వాత జ్ఞానులు నేర్పిన పాఠం ఏంటంటే, జ్ఞానులు బహుకరించారు. దాని ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, సహాయం చేయడం, బహుకరణ చేయడం, లేని వారికి పెట్టడం. ఆ ఏరియా మొత్తము కూడా వీధి నిండా, స్టేజ్ నిండా బ్యానర్లు, పేర్లు, వాటి మీద ఫోటోలు. క్రిస్మస్ అంటే వచ్చే వాళ్ళందరికీ మీ పేర్లు, ఫోటోలు చూపించి మెప్పు కోసమో, పేరు కోసమో, మీ ఆతృత కోసమో అంతే కదా. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారికి దెయ్యాల్లో మీ ఫోటోలు ఎందుకు? ఏం చేస్తున్నారో దేవునికి తెలీదా? మీరు చేస్తున్నారని గొప్పగా డబ్బా కొట్టుకోవడానికేనా? లేదా క్రిస్మస్ అనేది ప్రపంచంలో నువ్వు ఒక్కడవే చేస్తున్నావనా? కాదు, నువ్వు ఇంకేదైనా చేయాలనుకుంటే పత్రికలు పంచండి, దేవుని మాటలు తెలియచేయండి, కరపత్రికల ద్వారా దేవుని తెలియచేయండి. వచ్చేవారికి వాక్యం గుర్తుండేలా వాక్యాలతో నింపండి, మీ పేర్లతో, మీ ఫోటోలతో కాదు. వాక్యం మాత్రమే మన గుణగణాలను సరిచేస్తుంది, మీ పేర్లు, మీ ఫోటోలు కాదు కదా. పాటలు పాడడం అంటే పాటల ద్వారా దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, లేదా పాట ద్వారా దేవుని గురించి తెలియచెప్పాలి. అంతేగాని పాటల పోటీలు కానీ జనాల్లో మెప్పు కోసమో, జనాల కోసమో పాడడం జరుగుతుంది. పోటా పోటీగా పాడుతున్నారు. అంతేకాదు, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ సినిమా పాటల్ని ప్యారడీగా చేస్తున్నారు కూడా. సినిమా పాటలు ప్యారడీగా పాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత దౌర్భాగ్య స్థితిలోనికి ఎందుకు వెళ్ళాం మనం? దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి వేరే మార్గాలే లేవా? ప్యారడీలు చేసి దేవుని పవిత్రతను నాశనం చేయడానిక ఈ పాటలు పాడడం కోసం సినిమా స్టార్లని, సింగర్స్ ని దింపుతారు ఇంకొకరు. వీళ్ళు పాడితే దేవుడు మహిమ పొందుతాడా? లేదా స్టార్లు సింగర్స్ పాడితేనే నేను వింటానని చెప్పాడా దేవుడు? క్రిస్మస్ సమయం వచ్చిందంటే చాలు, అందరూ పోగడతారు, తర్వాత పోగు చేస్తారు, ధనాన్ని పోగు చేస్తారు. అదేంటండి అంటే, ఐక్యతగా ఉండమని దేవుడే కదా చెప్పాడు అని. ఎప్పుడు లేని ఆత్మీయత, ఐక్యత క్రిస్మస్ సమయానికి గుర్తుకొచ్చేస్తాయి. అప్పటి వరకు ఎవరో కలిసి ఉండరు. బైబిల్ నిర్వచనం కూడా తెలియనోడు క్రిస్మస్ పెద్దగా ఉంటాడు. విగ్రహారాధన చేసేవాడైనా ఇంకెవడైనా సరే, ఏ రీతిలో ఉండాలో తెలియని ప్రతి వాడు క్రిస్మస్ ను అడ్డం పెట్టుకుని వాడి స్వార్థానికి జరుపుతాడు. ప్రతి క్రిస్మస్ లోని ఏదో ఒక విమర్శ, గొడవ, లేదా గ్రూపులుగా విడిపోవడం, హేళన చేసుకోవడం, ఒకరి నుంచి ఒకరు, ఒకరి మీద ఇంకొకరు, ఇవి జనాల మధ్య కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో చర్చిల మీద, సంఘాల మీద ప్రభావం చూపుతుంది. స్వార్థాలు, కలహాలు, గొడవలు, విమర్శలు, ఆందోళనలు, అసూయలు, ఆటంకాలు, ఇవే క్రిస్మస్ యొక్క ముఖ్య ఆయుధాలు. ఒకరి నుంచి ఇంకొకరు బాగా చేయాలని, ఒకరి నుంచి ఇంకొకరికి మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళల్లో వాళ్ళకే మనశ్శాంతి ఉండదు. పెత్తనంలో గొడవ, పనిలో గొడవ, పద్ధతిలో గొడవ, ఇది దేవునికి సంబంధించింది కాదు, గొడవల పండుగ. గొడవల పండుగ నేను చాలా సార్లు సంబోధించాను. ఆడ మగ మధ్య చెడు మార్గాలకు దారి తీసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వీరే ఎలా ఉంటే తర్వాత తరం వారు, పిల్లలు కూడా ఎలా ఆలోచిస్తారు? అసలు దేవుని ఆరాధన ఉండదు, దేవుడు అసలే ఉండడు కదా. అందుకే ఇలా అనేక దారులకు మార్గమవుతుంది క్రిస్మస్ అంటే. వేరే మనుషుల మీద, వేరే సంఘాల మీద, వేరే చర్చిల మీద పగతోనూ, పోటీతోనూ జరుగుతాయి కొన్ని క్రిస్మస్లు. ఉన్న సంఘంలో కూడా విడిపోతారు కొంతమంది, వాళ్ళు మళ్ళీ స్పెషల్ క్రిస్మస్లు చేసుకుంటారు. ఎవరి మీదో ఉద్రేకాన్ని దేవుడి మీద చూపిస్తాం ఎందుకు? మళ్ళీ క్రిస్మస్ అనేది నీకు పెద్ద అడ్డ. ఇంకా ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రిస్మస్ లో డబ్బు ఉంటుంది కానీ దేవుడు ఉండడు.
ప్రధానమైనది డబ్బు. అందుకే ముందొకసారి కానుకలు, తర్వాత ఒకసారి కానుకలు. క్రిస్మస్ లో కానుకలు, పాటలతో కానుకలు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యేక కానుకలు. కానుకల కోసం క్రిస్మస్ లు, క్రిస్మస్ ల కోసం కానుకలు. ఇదే ఆచరిస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఇచ్చుట ధన్యత అని చెప్పిన సేవకుడే ఇలా దేవుడు లేనటువంటి ధన క్రిస్మస్ లు జరుపుతున్నాడు. ఇక ప్రాధాన్యతలో కూడా అంతే. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాడిదే పెత్తనం, వాడే ఎక్కువ వాడే మక్కువ. ఇవ్వలేని వాడు వెలివేసిన వాడితో సమానం. కొంత సహాయం చేస్తే చాలు ఊరంతా వినపడేలాగా మైకులో చెప్పాలి. దేవుని ప్రకటించడం మానేసి వాళ్ళ పేర్లు చదవటం ఎక్కువైపోయింది. నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియనట్లు దేవునికి హృదయపూర్వకంగా అర్పించాలి. కానీ ఇదేం కానుకలు అర్థం కాదు. పెద్దగా మైకులో పేర్లు చెప్పాలి, వాళ్ళని పొగడాలి. సంఘానికి ఏదైనా అర్పించినప్పుడు, చర్చలు ఏదైనా బహుకరణ చేసినప్పుడు దాన్ని 10 సంవత్సరాలు చెప్పుకుంటారు. అస్తమాను దాని ఆలనాపాలన తెలుసుకుంటారు. ఏదైనా బహుకరణ అయితే దాని మీద ఊర్లు పేర్లు కొట్టించడం. మళ్ళీ మన గురించి గొప్పగా మైకులో వివరిస్తూనే ఉండాలి, లేదంటే ఆ పాస్టర్ మాట మళ్ళీ వినం. ఈ మధ్య పరిశుద్ధంగా ప్రకటించవలసిన, ఆరాధించవలసిన చర్చిల్లో, స్టేజుల్లో, క్రిస్మస్లో రాజకీయ నాయకులు, ప్రముఖులు, దేవుడంటే అర్థం తెలియని వారు, విగ్రహాదికులు, బైబిల్ ఒకసారి కూడా చేత పట్టుకొని వాళ్ళు, క్రిస్మస్లో పెద్దలు, ప్రత్యేక ఆహ్వానితులు, స్పీకర్లు, వారి గొప్పలు సరిపోతాయి. దేవుడు ఉన్నాడు ఆ క్రిస్మస్లో. అక్కడ ఉన్న కన్వీనర్స్ని లేదా పిలిచిన వారిని 10 సార్లు పొగడాలి. అదే క్రిస్మస్. వేలు లక్షల చేతులు మారుతున్నాయి. దేవుని ప్రకటించడానికి వచ్చినటువంటి సేవకుడు కూడా ఫలితాన్ని ఆశించడానికి చూస్తున్నాడు. మరి దేవుడిచ్చే ఫలితాన్ని ఎలా పొందుకుంటావు? బాగా గ్రూపులు కట్టడం. దీనికి పేరు మళ్ళీ ఐక్యతాన్ని సమర్థింపు. వీధి రౌడీలు, విగ్రహారధికులు కలుస్తారు పండగ పెద్దలుగా. అటువంటి వారు దేవుని కార్యాలు ఎలా జరిగిస్తారు? వారిని మార్చాలి, మారు మనసు రప్పించాలి, రక్షణలోకి తీసుకెళ్లాలి. వాళ్ళు దేవుని పని చేయాలి. కానీ ఈ రీతిగానా? అలాగే క్రిస్మస్ జరుగుతుంది. వేలు లక్షలు ఖర్చు పెట్టి పొందగలిగేది ఏంటి? ఇవేనా? వాటి బదులు 10 మందిని ఆదుకో, లేదా 10 ఆత్మలు రక్షించు. అవి నచ్చవు నీకు, కానీ దేవునికి అవే నచ్చుతాయని తెలుసా? ఇక యవనస్తుల విషయానికి వస్తే, అబ్బాయిలతో అమ్మాయిలు, అమ్మాయిలతో అబ్బాయిలు, ఇక దేవుని విషయంలో కూడా ఇది ఒక పెద్ద అవకాశంగా వాడుకుంటున్నారు క్రిస్మస్ ని. బాగా జరిగిపోయింది, అదరగొట్టేసాం, ఎరగదీసేసాం అనుకుంటాం. అయిపోతే గానీ తెలియదు ఏం పొందుకున్నాం. నిజంగా ఆరాధనకి సంతోషంగా, ఆత్మీయంగా వెళ్ళి మళ్ళీ తిరిగి పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించి శాంతి సమాధానాలతో, సంతృప్తితో వచ్చేవాళ్ళు ఎక్కడైనా కనబడుతున్నారా? అలా జరిగితే అది ఆరాధనకి, క్రిస్మస్ కి అర్థం ఉంటుంది. భోజనానికో, పలహారానికో కాదు. ఈ మధ్య పోటాపోటీగా కేక్ కటింగ్లు, వేల కటింగ్లే సరిపోతుంటే మళ్ళీ కేక్ కటింగ్లు మొదలెడుతున్నారు. ఒకటి మించి ఒకడు, ఒకటికి పోటీగా ఇంకొకడు, కేజీలు 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 కేకులు. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకో అని. క్రిస్మస్ కి వచ్చేవారికి తృప్తి ఉండటం లేదు, చేసేవారికి మనశాంతి ఉండటం లేదు. ఆరాధించే మనసు లేకపోతే, చేతకాకపోతే చేతులు కట్టుకుని కూర్చో. అంతేగాని క్రిస్మస్ నాడు అద్భుతమైన త్యాగాన్ని, జననాన్ని నవ్వులు పాలు చేసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. మిమ్ములు బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది అనే వాక్యం మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. నిజమే, ఎవరిని బట్టి అనంటే మనల్ని బట్టే కదా. క్రిస్మస్ అంటే ఆయనకు మహిమ తెచ్చేదిగా, అన్యజనులను రక్షణలోకి నడిపించేదిగా ఉండాలి తప్ప, ఈ విధంగా వికృత రూపంలోకి దాల్చేదిగా ఉండకూడదు. అన్యజనుడి కంటే దేవునికి దూరంగా మనమే ఉంటున్నాం, మళ్ళీ దేవుని మనిషి అని చెప్పుకుంటున్నాం. అందుకే ఈ క్రిస్మస్లన్నీ కూడా సెలబ్రేషన్స్ గా వికృత రూపం దాల్చాయి. వీటి కారణం ఎవరు అనంటే, అది మన పనులను బట్టి, మన ప్రవక్తలను బట్టి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయినా గానీ ఇప్పటికీ కూడా మన హృదయాల్లో జన్మించట్లేదు, మన హృదయాల్లోకి రావటం లేదు. ఇక వీటి విషయాన్ని ప్రక్కన పెడితే ఇంకా ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని కూడా మన అందరం తెలుసుకోవాలి. దీనికి సంబంధించి 2వ భాగము, క్రిస్మస్ పార్ట్ 2 భాగం ఇదే ఛానల్లో ఉంది గనక 2వ పార్ట్ని కూడా మీరందరూ వీక్షించాలి, తెలుసుకోవాలి. ఎన్నో క్రిస్మస్ లు నీ జీవితంలో వెళ్ళిపోయాయేమో. ఎన్ని క్రిస్మస్ లు చేసినా నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయగలవా? కనీసం ఎప్పటి నుంచైనా మార్చుదాం. క్రిస్మస్ తెచ్చేది శాంతి సమాధానం, అవి ఎక్కడున్నాయి? ఈయన మాటల ద్వారా నీ మనసు గనక నొచ్చుకుని బాధపడి ఉంటే, నీ సహోదరునిగా నన్ను క్షమించమని, మనం చేసే ప్రతి కార్యము ఇక నుండి వికృత రూపం దాల్చకుండా ఇక నుంచైనా శ్రద్ధ వహించాలని మీ అందరికి మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే పార్ట్ 2 2వ భాగం ద్వారా కూడా మరికొన్ని విషయాలు తెలియచేయడం జరిగింది, అవి కూడా తెలుసుకుని జాగ్రత్త వహించాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవాతి దేవుని నిత్యమైన కృపా కాపుదల మనందరికీ తోడైండి, నడిపించునుగాక. ఆమేన్.